నిరుద్యోగుల గ్రంథాలయం సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును పొందాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామ పరిధిలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పుస్తకాలన్నీ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే మజిబుద్దీన్, బాలయ్య సంస్థ చైర్మన్ పున్నా నాగేశ్వర, ఎంపీపీ గాల్రెడ్డి, మండల ఎంపీటీసీలు, మండల జెడ్పీటీసీలు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఇలా డిఆర్డీఓలో పనిచేస్తా ఉన్నాం అంటే ఒక జీవితంలో ఒక మంచి స్థానంలో స్థిరపడ్డారు. అట్లా చాలా మంది ఉన్నారు పేర్లు తీసుకుంటే. నేను వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా జీవితంలో ఎందుకు స్థిరపడొద్దు, మనం ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎందుకు సంపాదించొద్దు, మనకేం తక్కువ, భగవంతుడు మనకేమైనా జ్ఞానం తక్కువ ఇచ్చిండా, బుద్ధి తక్కువ ఇచ్చిండా? భగవంతుడు అందరికీ సమానంగా జ్ఞానం బుద్ధి ఇచ్చిండు, కానీ పట్టుదలతో చదివేదే అది మన మీద ఆధారపడి ఉంటుంది. నాకు రాదు, ఆ సబ్జెక్టు చూస్తే భయమవుతుంది అని మనం మొదట్లోనే అనుకున్నాం అనుకుంటే ఇక ముందుకు పోలేం. అరే ఇది ఎంత, ఈ ఇంగ్లీష్ ఎంత, ఈ లెక్కలు ఎంత, ఇది నేను ఎంత ఇయ్యాలి, కాకపోతే రేపైనా చేసి పడేస్తా దీన్ని అంటే తప్పకుండా 15 రోజులలో మంచి లెక్కలు మంచి ఇంగ్లీష్ మీకు వస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయం అనేది జీవితంలో తీసేస్తేనే మనం స్థిరపడి మన కుటుంబాన్ని మనం ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. నేను ఒకటే మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఎన్నో రోజుల నుంచి 7.5 సంవత్సరాలైంది మన తెలంగాణ రాష్ట్రం వచ్చి, ఈరోజు వరకు 1,33,900